ఒక దేశంలో బంగారం పండే భూమి ఉండొచ్చు, వజ్రాలతో నిండిన గనులు ఉండొచ్చు, మంచి పాలకులు ఉండవచ్చు. కానీ అడుగు పెట్టలేనంతగా జనాభా పెరిగిపోతే ఆ విస్ఫోటనాన్ని తట్టుకోవడం కష్టం. ఎన్ని వనరులున్నా సరిపోవు. నిరక్షరాస్యత నుంచి శాంతి భద్రతల వరకు ఎదురయ్యే ఎన్నో సమస్యల్ని దాటడం అసాధ్యంగా మారిపోతుంది. మన దేశంలో ప్రస్తుతం జనాభా స్థిరంగా వనరులకి విస్తీర్ణానికి అనుగుణంగా పెరుగుతోందంటే దానికి ప్రభుత్వాలతో పాటు ఓ వ్యక్తిని కూడా తలుచుకోవాలి. తనే అవాబాయి వాడియా. గుజరాత్ నుంచి శ్రీలంక వెళ్ళినటువంటి దంపతులకి 1913లో పుట్టారు అవాబాయి. తల్లిదండ్రులవి అభ్యుదయ భావాలు. వాటి మధ్య పెరిగిన అవాబాయి బాగా చదువుకోవాలి అనుకున్నారు, గొప్ప లాయర్ కావాలనుకున్నారు. లండన్కి వెళ్ళి మరీ తన కలని నెరవేర్చుకున్నారు. ఆనర్స్ అంటే అత్యుత్తమ మార్కులతో లా పాస్ అయ్యారు. ఏకంగా లండన్ హైకోర్టులోనే కేసులు చేపట్టారు. ఆ సమయంలోనే గాంధీ నెహ్రూ లాంటి స్వాతంత్ర యోధుల్ని కూడా కలుసుకున్నారు. శ్రీలంక నుంచి తొలి మహిళా న్యాయవాదిగా చరిత్ర సృష్టించారు. ఆ వార్తతో శ్రీలంకలో మహిళలు లా చదువుకునేందుకు ఉన్న అడ్డంకులన్నీ ఎత్తేశారు. అవాబాయి ఇంగ్లాండ్లో ఉండే ఎంతో పేరు డబ్బు సంపాదించగలిగేవారేమో, కానీ భారతదేశానికి వచ్చి స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. కొత్త స్వేచ్ఛ, సరికొత్త ఉత్సాహం, ఓ కొత్త రాజ్యాంగం, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ జనాభా మీదే నియంత్రణ కనిపించలేదు అవాబాయికి. దాన్ని కంట్రోల్ చేయకుండా ఎన్ని పథకాలు చేపట్టినా ఎంతగా శ్రమించినా ఉపయోగం లేదనిపించింది. తన తండ్రి మిగిల్చి వెళ్లిన ఆస్తితో ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థని ప్రారంభించారు అవాబాయి. కుటుంబ నియంత్రణ మీద ప్రచారం మొదలుపెట్టారు. అప్పట్లో ఫ్యామిలీ ప్లానింగ్ మీద రకరకాల అపోహలుండేవి, భయపడేవాళ్ళు. అలా చేస్తే పాపం చుట్టుకుంటుంది అనుకునేవాళ్ళు. అందుకే అవాబాయికి అడుగడుగునా అడ్డుపడ్డారు. తనను సమాజం నుంచి వేలివేసినంత పని చేశారు. అయినా సరే తను వెనకడుగు వేయలేదు. ఇది నా జీవిత లక్ష్యంగా మారిపోయింది అని నిర్ణయించుకున్నారు అవాబాయి. నిదానంగా పరిస్థితుల్ని మార్చే ప్రయత్నం చేశారు. ఆమె సాయంతో ప్రభుత్వం కూడా కుటుంబ నియంత్రణకి కావలసిన సదుపాయాలు ప్రచారం చేయడం మొదలుపెట్టింది. దాంతో 1950ల నుంచే ఫ్యామిలీ ప్లానింగ్ దేశమంతా పరిచయం అయిపోయింది. కుటుంబ నియంత్రణ గురించి ప్రచారం చేసేందుకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తూ వినూత్నమైన మార్గాలు కనిపెట్టారు అవాబాయి. కుటుంబ నియంత్రణ మీద అంతర్జాతీయ కాన్ఫరెన్సులు నిర్వహించి ఇతర దేశాలకు ఎన్నో సూచనలు చేశారు. ఈ విషయం కొన్ని ధనిక దేశాలకి కూడా కోపం తెప్పించింది. వాళ్ళు నిధులని ఆపేశారు. అయినా సరే అవాబాయి వెనకడుగు వేయలేదు. అలాగని బలవంతంగా కుటుంబ నియంత్రణ చేయటం, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి ప్రభుత్వ పథకాలు అందకుండా శిక్షించడం లాంటి చర్యలకి తను చాలా వ్యతిరేకం. కేవలం కుటుంబ నియంత్రణకే కాదు, మహిళల చదువు, ఆరోగ్యం, హక్కుల కోసం కూడా తన జీవితాంతం పోరాడారు అవాబాయి. వాళ్ళ కోసం ఎన్నో పుస్తకాలు రాశారు. 91 సుదీర్ఘమైన కృషి తర్వాత 2005లో చనిపోయారు. వెళ్తూ వెళ్తూ తన ఆస్తిలో కొంత భాగాన్ని ముంబైలోని ద రీసెర్చ్ సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్కి విరాళంగా అందించారు పద్మశ్రీ అవాబాయి వాడియా. అవాబాయి చనిపోయి చాలా ఏళ్ళే అయింది. ఇప్పటి తరానికి తనెవ్వరో కూడా తెలియకపోవచ్చు, కానీ తనలాంటి వారి జీవితకాలపు పోరు ఫలితాలను మాత్రం మనం పొందుతూనే ఉన్నాము.